నమస్తే. ఈ వినాయక నవరాత్రులు దేవీ శరణ్ నవరాత్రులు ఘనంగా చేయండి, సాంప్రదాయబద్ధంగా చేయండి. ఎలాంటి అధర్మ కార్యాలు చేయకుండా పండగను పండగలా ఆచరించండి. ఈ వినాయక చతుర్థి నవరాత్రులలో కానీ లేదా దేవీ శరణ్ నవరాత్రులలో కానీ అర్చకులందరూ, నిర్వాహకులందరూ ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పేటువంటి సంకల్పాన్ని ఖచ్చితంగా మీ అర్చకుల చేత, పురోహితుల చేత చెప్పించండి. ఇది దేశ రక్షణ కోసము చెప్పాల్సినటువంటి సంకల్పం. భారతదేశస్య సర్వతోముఖాభివృద్ధ్యర్థం అస్య భారతదేశస్య శత్రు నివారణార్థం ఏతత్ దేశస్థిత సర్వజనేషు సౌమనస్య సోదరభావన సిద్ధ్యర్థం హిందూధర్మ అభిధానస్య సనాతన ఆశధర్మస్య పరిరక్షణార్థం శైవ వైష్ణవ సౌర శాక్తేయ గాణాపత్య స్కాంద మతస్వరూప షణ్మతాత్మక హైందవధర్మస్య అభ్యుదయ అర్థం తద్ధర్మ ప్రతికూలతా పరిహార అర్థం తద్ధర్మస్య సర్వోన్నతి సిద్ధ్యర్థం తద్ధర్మ వైరిక్షయ అర్థంచ పరమత శత్రు పలాయన సిద్ధ్యర్థం వినాయక నవరాత్రి వ్రతం అహం కరిష్యే అని కాని లేదా దేవీ శరణ్ నవరాత్రి వ్రతమహం కరిష్యే అని సంకల్పము చెప్పండి. ఇది మండపాలలో కానివ్వండి, ఇంట్లో అయినా సరే ఖచ్చితంగా ఈ సంకల్పాన్ని చెప్పించండి. ఇది ఖచ్చితంగా నేటి కాలంలో అవసరమైనటువంటి సంకల్పము. దేశ రక్షణ ప్రధానమైనటువంటి కర్తవ్యం. దేశరక్ష సమం పుణ్యం, దేశరక్ష సమం వ్రతం, దేశరక్ష సమోయోగో దృష్టో నైవచ నైవచ అని ధర్మశాస్త్రం చెప్తుంది. దేశ రక్షణను మించినటువంటి గొప్ప యాగము గాని గొప్ప కర్మ గాని ఏదీ లేదు. కనుక దేశ రక్షణ మనందరి బాధ్యత. మన ధర్మము, మన దేశము బాగుంటేనే మనం బాగుంటాము. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్.